डॉक्टर बाबा साहेब अंबेडकर आलोचना विधान डॉक्टर बाबा साहेब अंबेडकर आलोचना विधान डॉक्टर बाबा साहेब अंबेडकर आलोचना विधान भारत रत्न डॉक्टर बाबा साहेब अंबेडकर गारी वर्धंति पुरस्कुनी इलंतकुंट मंडल केन्द्र में कांग्रेस पार्टी आध्र्यन घन निवा जगह अंबेडकर स्फूर्ति कड़े प्रभुत् पे आना दूरदृष्टि तो आये आलोचने चेसी चिन्ह राष्ट्रे पेद बलहन वर्गक अभ्युन्नति की एंतो मेलु जरुगुतुन्न उद्देश्यंतोने आनाडु आर्टिकल 3 तीसुकोच्चिन घनता डाक्टर बाबा साहेब अंबेडकर गारिदि मन भारत देशानिकि गोप्प राज्यांगं रासिन व्यक्ति बाबा साहेब अंबेडकर गारु आयन स्फूर्तितो ई रोजु तेलंगाणलो अत्यधिक मेजारिटीतो गेलुपोंदिन प्रभुत्वानि पेद प्रजलकु बडुगु बलहीन वर्गाल आकांक्षलु एमुन्नायो कोत्त प्रभुत्वं नेरवेरुस्तुंदि कांग्रेस पार्टी माट प्रकारं రాష్ట్రం ఏర్పడింది ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అనుగుణంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు చాలా బాధపడ్డం ఈ రోజైనా ప్రజలు తెలంగాణ ప్రజలు గ్రహించి గమనించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది రేపు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఉంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఏమైతే బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను నేను ముందుకు తీసుకెళ్తాను అన్నాడు దాని ప్రకారం బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రకారం చిన్న రాష్ట్రాలు బాగుపడాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆలోచనతో చేశాం ఆయనకు ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించి మేము ప్రగతి భవనకు ఆనాడు అంబేద్కర్ పేరు పెడతా అన్నాడు తప్పకుండా ఈ రోజు మేము మా రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం మీరు మాట ప్రకారం ప్రగతి భవన్ అని పేరు తీసేసి అంబేద్కర్ నిలయమని పేరు పెడతాను అన్నం కాబట్టి తప్పకుండా మీరు చేయాలని మా దళితుల పక్షాన మేము కోరుకుంటున్నాం సార్ రేపు తప్పకుండా అంబేద్కర్ను మనము ఆయన ఏమైతే కలలు కన్నాడో ఆ కలను నిజం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని మాట ఇస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన